బిగ్ బాస్ ఫైనల్లో ఎవరెవరున్నారు అనే సమాచారం సోషల్ మీడియాలో లీక్ అయింది అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రచారంలో ఉన్నవారు దాదాపు కన్ఫామ్ అని కొంతమంది చెప్తుండగా, ఇదంతా అబద్ధమని మరికొందరు చెప్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్న లిస్టులో 4-5 మారినట్లుగా తెలుస్తుంది. ఈ లిస్టులో అందరికంటే ముందున్న పేరు యూట్యూబ్ షణ్ముఖ్ జశ్వంత్. ఇప్పటికే పలు వెబ్ సిరీస్లతో బాగా పాపులర్ అయిన షణ్ముఖ్ యూట్యూబ్లో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన వెబ్ సిరీస్కు బాగా వ్యూస్ దక్కాయి. ఆయన క్రేజ్ని క్యాష్ చేసేందుకు బిగ్ బాస్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక లిస్టులో వినిపిస్తున్న రెండో పేరు యాంకర్ రవి. పలు ప్రోగ్రాంలతో రవి యూత్కి బాగా దగ్గరయ్యారు. బుల్లి తెరపై కొందరు యాంకర్లను సైతం ఆయనకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. టాలీవుడ్లో పలు సినిమాల ద్వారా పరిచయమైన ఇషా చావ్లా బిగ్ బాస్లో ఎంట్రీ ఇవ్వనుంది. బిగ్ బాస్ యాజమాన్యం ఆమెకు భారీ ప్యాకేజ్ ఇచ్చిందట. దీంతో అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టీవీ ఆర్టిస్ట్ నవ్యస్వామి ఈ మధ్య అనేక ప్రోగ్రామ్స్ షోలో కనిపిస్తుంది. ఆమె క్రేజ్ని కూడా క్యాష్ చేసేందుకు ప్రయత్నిస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం. ఆమెకు సన్నిహిత మిత్రుడు రవి ఆమెకు సూచనలు ఇవ్వడంతో బిగ్ బాస్లోకి నవ్యస్వామి దాదాపు ఖరారైంది అన్న సమాచారం. మరో యూట్యూబర్ సిరి హనుమంత్ కూడా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నిన్న మొన్నటి వరకు యూట్యూబ్కి పరిమితమైన ఈ బ్యూటీ డాన్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ కానుంది. దీంతో నేమ్ కోసం ఎదురు చూస్తున్న ఈ అందాల భామ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్న వారిలో వినిపిస్తున్న మరో పేరు మాన్గల్యే. నిన్న మొన్నటి వరకు ఆవిడ దాదాపు ఖాయం అనుకున్నారు, కానీ ఇప్పుడు సడన్గా డ్రాప్ అయినట్లు రూమర్లు కూడా వస్తున్నాయి. ఇటీవల వరుస వివాదాలతో హాట్ టాపిక్గా మారిన మనిషి కెరీర్ పీక్ స్టేజ్కి చేరుకున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ని వదులుకోవడమే మంచిదని నిర్ణయించుకుందట. మంగ్లీ నాగ్ హోస్ట్గా చేస్తున్న షోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. చివరి నిమిషంలో మిస్ అయితే అవ్వచ్చు. ఈసారి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ అని చెప్తున్నారు. అన్ని సీజన్లలోనూ ఒక టాప్ కొరియోగ్రాఫర్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్లో రఘు మాస్టర్ ఎంట్రీ ఇవ్వనున్నారు అని తెలుస్తుంది. అయితే లాస్ట్ మినిట్లో ఆయన డ్రాప్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని మరికొందరు సమాచారం ఇస్తున్నారు. దీంతో రఘు మాస్టర్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్లో వచ్చే మరో కన్సిస్టెంట్ పేరు ప్రియా. సీరియల్స్తో పాటు సినిమాలలో కూడా చాలా బిజీగా ఉన్నటువంటి ప్రియా బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సీజన్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సురేఖ వాణి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. గతంలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన సురేఖ వాణి గతంలో తనకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఆఫర్లు వచ్చినట్లు, తనే కొన్నిసార్లు వాటిని వద్దు అనుకున్నట్లు చెప్పారు. బిగ్ బాస్ హౌస్లో ఈయన ఖాయమని శేఖర్ మాస్టర్ పేరు కూడా వినిపించింది. అయితే దాదాపుగా భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్కు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో వచ్చే ఆదాయం కంటే కొరియోగ్రాఫర్గా వచ్చే ఆదాయమే ఎక్కువ గనుక శేఖర్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్కి నో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఒక లేడీ యాంకర్గా టీవీ ఛానల్లో బాగా పాపులర్ అయిన ప్రత్యూష ఈసారి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆమె వర్క్ చేస్తున్న ఛానల్ నుంచి ప్రతిసారి ఒక యాంకర్ రావడంతో ఈసారి ఆ అవకాశం ప్రత్యూషకు దక్కింది. ఇదే లిస్టులో వినిపిస్తున్న మరో పేరు రోజా. అటు అందం ఇటు తెలివితేటలతో ధనదైన ముద్ర వేసింది రోజా. ఆమె కోసమే న్యూస్ చూసే ప్రేక్షకులు ఉన్నారు. దీంతో ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చిందట బిగ్ బాస్ యాజమాన్యం. ఈ లిస్టులో చిన్న చిన్న మార్పులు మినహా అందరూ దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేదెవరు, వెనక్కి తగ్గేదెవరు అనే విషయం కొద్ది రోజుల్లోనే తేలనుంది.